انا فلتقن سنة انا جوهر انديا جوهر جوهر انديا جوهر انت لالي چلو بابا لالي چلو بطي لالي جوهر انديا جوهر جوهر انديا جوهر انديا جوهر انديا جوهر انديا جوهر ولكن يجب ان يكون هناك من 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 يكون هناك జాతీయ అధ్యక్షులు నారా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం పురస్కరించుకొని ఈ రోజు మనం చలివేంద్ర ప్రోగ్రామ్ ని పెట్టుకున్నాము చలివేంద్రం ప్రారంభించుకున్నాము కావున ఈ రోజు చలివేంద్రానికి మన వడ్డెల మాధవరావు గారు ఈ రోజు మధ్య స్పాన్సర్ చేశారండి అలాగే మన రేపు నుంచి మా మంచిళ్ళు కార్యక్రమం ఉంటుంది మంచిళ్ళు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇది 7 8 డివిజన్లు రెండు కలిపి కమ్మపాలెం తరఫున చేస్తున్నామండి ఈ రోజు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది విద్వేజంగా గెలిపించాలని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి 73వ పుట్టినరోజు సందర్భంగా కమ్మపాలెంలో 7 8 డివిజన్ల కార్పొరేటర్లు మరియు అధ్యక్షులు కార్యకర్తలు అభిమానులు సమక్షంలో మేము ఈ రోజు చలివేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది ఈ వేసవి కాలంలో ప్రజలు మా సెంటర్లో ప్రజలు వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి దహాతి తీర్చుకుందుగాను ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేస్తూ ఉంటాము ఇదే విధంగా మన రాష్ట్ర పరిస్థితులు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో
ప్రతి ఒక్కరూ అనేక సమస్యలతో బాధపడతా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో మన అమరావతి రాజధాని సారథిగా ఎవరైతే ఉన్నారో మన ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు గౌరవనీయులు నారా చంద్రబాబు గారి నాయకత్వం రావాలని ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అన్ని వర్గాలకు మంచి మేలు జరుగుతుందని అతను జీవితాంతము నిండు నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండి మన రాష్ట్ర అభివృద్ధికై నిరంతర కృషి సాధకుడు కాబట్టి అతను ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది మరొకసారి మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరపున తెలియజేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 73వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మన 78 డివిజన్ సంబంధించినటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు మరియు బూత్ ఇన్ఛార్జీలు మరియు ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ 78 డివిజన్ సంబంధించి ఒక సెలవింద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ సెలవింద్రం ఈ వేసవికాలంలో ప్రజలకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ సెలవింద్రాన్ని బాగా ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో ఆయన ఉండాలని ఆయన రాబోయే ఎలక్షన్స్లో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఆయన ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆయన ముఖ్యమంత్రిగా అన్ని వర్గాల ప్రజలు ఆయన ముఖ్యమంత్రిని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.